పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ చెడ్డవారితో స్నేహం. రాము చాలా నెమ్మదస్తుడు, బుద్ధిగా చదువుకుంటూ ఉండేవాడు. అదే ఊళ్ళో ఇంకొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఎప్పుడు ఏదో ఒక తుంటరి పని చేయడం, పెద్దవాళ్లతో తిట్లు తినడం చేస్తూ ఉండేవాళ్ళు. ఇది రోజు అలవాటుగా మారింది కూడా. రాము అంటే వాళ్లకు పడేది కాదు. కానీ రాము మాత్రం వాళ్లతో స్నేహంగా ఉంటూ వాళ్ళందర్నీ స్నేహితులుగానే భావించేవాడు. అల్లరి పనులు చేస్తూ చదువును అశ్రద్ధ చేయడం మంచిది కాదని చెబుతూ ఉండేవాడు. కానీ వాళ్ళు పట్టించుకునేవారు కాదు. అయినా రాము వాళ్లతోనే కలిసి స్కూల్కి వెళ్లేవాడు, వాళ్లతోనే ఆడుకునేవాడు. ఓ రోజు ఆ ఊరి జనమంతా వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఊరికి దూరంగా ఉన్న తోటలో పెద్దలంతా వంటలు చేసే పనిలో ఉన్నారు. పిల్లలంతా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. రాము కూడా వాళ్లతోనే ఆడుకుంటున్నాడు. ఒరే, పక్కనే మామిడి తోటుంది, చాటుగా వెళ్లి మామిడికాయలు కోసుకుందామా అన్నాడు వాళ్లలో ఒకడు. మిగిలిన వాళ్లంతా వెళ్లటానికి సిద్ధపడుతూ ఉండటంతో, వద్దు, అలా దొంగతనంగా మామిడి పండ్లు కోయడం తప్పు అన్నాడు రాము. అయితే నువ్వు పక్కన నిలబడు, మేమంతా కోసుకుంటాం అంటూ రామును కూడా వెంట తీసుకుని వెళ్లారు. దొంగతనంగా మామిడికాయలు కోయడం మొదలుపెట్టారు. అంతలో ఆ తోట యజమాని వాళ్ళందర్నీ చూశాడు. అక్కడున్న పనికొర్రాణ్ణి అందర్నీ పట్టుకోమన్నాడు. ఓ కర్ర తీసుకుని వరుసగా అందర్నీ బాదటం మొదలుపెట్టాడు. రాము దగ్గరికి వచ్చేసరికి, ఆగండి ఆగండి, నన్ను క్షమించండి, నేను దొంగతనానికి రాలేదు, వద్దని చెప్పినా వినకుండా వీళ్లే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. నేను చాలా మంచివాణ్ణి, దయచేసి నన్ను కొట్టకండి అని బ్రతిమాలుకున్నాడు. నువ్వు మంచివాడివే కావచ్చు, కానీ చెడ్డ స్నేహితులతో తిరిగి నిన్ను చెడ్డవాడిగానే జమ కడతారు, శిక్ష తప్పదు అంటూ చేతిలోని కర్రతో రాముని కొట్టాడు యజమాని. మనం మంచిగా ఉండటమే కాదు, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలని తెలుసుకున్న రాము ఆ రోజు నుండి వాళ్లతో కలిసి తిరగటం, స్నేహం చేయడం మానేశాడు. ఈ కథలో నీతేంటంటే, చెడ్డవారితో స్నేహం చేయడం ప్రమాదాలను కొనితెస్తుంది.